ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఎంత రసవత్తరంగా సాగుతున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. త్రిముఖ పోరులో ఎవరు గెలుస్తారనే దానిపైన ఒక అంచనాకి ఎవరు రాలేకున్నారు. మునుపెన్నడు లేని విధంగా ఈసారి ఎన్నికల ఫలితాలు ఎవరు ఊహించబోతున్నట్టు ఉండబోతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రస్తుతం పార్టీల తీరును బట్టి ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే దానిపైన ఇదివరకే చాలా సర్వేలు మనం చూసే ఉంటాము. ఒక్కొక్క సర్వే ఒక్కోలా ఉంటూ వస్తుంది. అయితే ఇటీవల జగన్కి ఇంతకుముందు ముఖ్య సలహాదారుగా ఉన్న ప్రశాంత్ కిషోర్ బృందం తన టీంతో కలిసి ఆంధ్రప్రదేశ్లో ఒక సర్వే నిర్వహించాడు. ఈ సర్వేలో మనకు ఊహకందని ఎన్నో నిజాలు వెలువడ్డాయి. ఇక ఈ సర్వే ఫలితాలు ఎలా ఉన్నాయో మీరే చూడండి. ఈసారి వైసీపీ పార్టీకి కానీ తెలుగుదేశం పార్టీకి కానీ ప్రభుత్వాన్ని స్థాపించడం అంత సులభమైన విషయం కాదని ఈ సర్వేలో తేలిందట. వైసీపీ పార్టీ ప్రభావం ఉభయ గోదావరి జిల్లాల్లో ప్రస్తుతం శూన్యమైపోయిందట. 2014 ఎన్నికలలో ఈ రెండు జిల్లాల్లో కలిపి వైసీపీ పార్టీకి కేవలం 4 సీట్లు మాత్రమే వచ్చాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. ఈసారి పరిస్థితి అంతకంటే దారుణంగా ఉండబోతుంది అట. ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన పార్టీకి ఊహించని రీతిలో ఈసారి ప్రపంచం సృష్టించబోతుందట. జనసేనకి పోటీగా తెలుగుదేశం పార్టీ ఈ జిల్లాల్లో ఉండబోతుంది అట. ఇకపోతే ఉత్తరాంధ్ర జిల్లాల్లో కూడా ఈసారి వైసీపీ పార్టీ ప్రభావం తక్కువే ఉండబోతుందని ఈ సర్వేలో తేలింది. విజయనగరం మినహాయిస్తే మిగిలిన ప్రాంతాలలో వైసీపీ పార్టీ ప్రభావం పెద్దగా ఉండబోదట. ఉత్తరాంధ్రలో కూడా టీడీపీ మరియు జనసేన పార్టీల మధ్య హోరాహోరీగా పోటీ ఉండబోతుందని ఈ సర్వేలో తేలింది. ఇక కృష్ణా జిల్లాలో అయితే ఈసారి త్రిముఖ పోరు తప్పేటట్టు లేదని ఈ సర్వే చెప్తుంది. 3 పార్టీలకు ఈ ప్రాంతంలో సమానంగా సీట్లు వచ్చే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. ఇక గుంటూరు జిల్లా విషయానికి వస్తే ఇక్కడ ప్రధానంగా టీడీపీకి వైసీపీకి మధ్య హోరాహోరీగా పోటీ ఉండబోతుందని సమాచారం. గుంటూరు జిల్లాలో జనసేన పార్టీ ప్రభావం ఉండబోదని ఈ సర్వే చెప్తుంది. ఇక నెల్లూరులో అయితే ఈసారి వైసీపీ పార్టీ క్లీన్ స్వీప్ చేస్తుందట. నెల్లూరు జిల్లాలో టీడీపీ జనసేన పార్టీలకు ఈసారి ఒక్క సీటు కూడా దక్కే అవకాశం లేదని ఈ సర్వే చెప్తుంది. ఇక రాయలసీమ ప్రాంతాల్లో కూడా త్రిముఖ పోరు తప్పేటట్టు లేదట. మొత్తానికి 2019లో హంగొచ్చే పరిస్థితి అధిక శాతం ఉంది అని ఈ సర్వే తేడా తెలియంది. పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అవతరణంలో ఎలాంటి సందేహం లేదని ఈ సర్వే సారాంశం. మరి కర్ణాటక ఎన్నికలలాగా ఈసారి హంగొస్తే పవన్ కళ్యాణ్ ఎవరికి మద్దతు ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది.